ఇంకా పొలిటికల్ న్యూస్ చూస్తే మహానేత వైఎస్ఆర్ మన నుంచి దూరమై నేటికి సరిగ్గా 9 ఏళ్ళు. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తండ్రి వర్ధంతి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రలో నివాళులు అర్పించారు. నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం అన్నారు. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తానంటూ ఈ సందర్భంగా ప్రకటించారు జగన్. విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ అన్నవరం శివార్లలోని పాదయాత్ర శిబిరం వద్ద ఆదివారం ఉదయం మహానేత విగ్రహానికి పూలమాలలు అర్పించి వైఎస్ జగన్ శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం కాసేపు పార్టీ కీలక నేతలతో సమావేశమై రాబోయే ఎన్నికలపై చర్చించుకున్నట్లు తెలుస్తుంది. వైసీపీ పాదయాత్రకు వస్తున్న ఆదరణపై, అలాగే రాష్ట్రంలో అధికార పార్టీ ఎత్తుగడలపై చాప కింద నీరులా పాకుతున్న జనసేన పార్టీపై పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. ఇకపోతే విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవరి బలమెంత, ఎవరికి టికెట్లు కేటాయించాలి, ఎంతమంది టికెట్లను ఆశిస్తున్నారు, వారిలో సామాజికంగా బలంగా ఉన్నదెవరు, ఆర్థికంగా బలమైన వారెవరు, ప్రస్తుత ఇన్ఛార్జీల పనితీరు ఎలా ఉంది, వాళ్ళకి టికెట్ను కట్టబెట్టాలా లేదంటే కొత్త వారికి అవకాశం ఇవ్వాలా అనే దానిపై కీలకంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో పలు చోట్ల అభ్యర్థులను మార్చాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలు తెలపగా, వచ్చే ఎన్నికల్లోనైనా వైఎస్ కుటుంబం నుంచి ఒకరిని ఈ జిల్లా నుంచి పోటీకి దింపాలని, ఈసారి తప్పకుండా గెలిపించుకొని తీరుతామని వారు జగన్ తో సూచించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్ విజయమ్మ విశాఖ పార్లమెంటు నుంచి పోటీ చేసి దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి విశాఖ పార్లమెంటు సీటును ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న జగన్ జిల్లా బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి అప్పగించారు. అయితే విజయసాయిరెడ్డి విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని పలువురు భావించారు. కానీ ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలని భావిస్తుండటంతో విశాఖ ఎంపీగా బరిలో దిగేదెవరు అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో టీడీపీ పొత్తు కారణంగా గెలిచిన కంభంపాటి హరిబాబు ఈసారి గెలవడం కష్టమే. కాబట్టి ఈసారి ఎన్నికల్లో విశాఖ ఎంపీగా ఎవరు పోటీ చేసినా గెలుపు నల్లేరు మీద నడికేనని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. తాజా సమాచారం మేరకు రాయలసీమ జిల్లాల నుంచి విజయమ్మను బరిలో దింపాలని జగన్ భావిస్తున్నాడట. ఇక సోదరి షర్మిలాను ఈసారి విశాఖ ఎంపీగా దింపితే ఎలా ఉంటుందనే దానిపై పార్టీ నేతలతో చర్చించినట్లు తెలుస్తుంది. వారు కూడా షర్మిల అభ్యర్థత్వానికి మూకుమ్మడిగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది. విశాఖ ఎంపీ సీటును వైసీపీ నుంచి ఆశిస్తున్న వారు లేకపోలేదు. కానీ షర్మిలాను పోటీకి దింపితే వారంతా ఆమె గెలుపుకు కృషి చేస్తారని పార్టీ నేతలు జగన్ తో చెప్పడంతో త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తానని జగన్ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. చూడాలి మరి ఈసారైనా విశాఖ పార్లమెంటును వైసీపీ చేజిక్కించుకుంటుందేమో లేదో. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.